తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ మంత్రి రోజా అంటున్నారు, నా పులుసు గురించి కాంగ్రెస్ పార్టీలు ఏం మాట్లాడదు, వాళ్ళకి అలా ఇష్టం ఉంటే నేను ఒక హోటల్ నుంచి బుక్ చేయిస్తాను, ఆర్డర్ చేయిస్తాను అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం అని చెప్తున్నారు. ఆమె నా పులుసు ఇష్టము అని అంటే హోటల్ నుంచి ఎందుకు బుక్ చేయడం, ఆమెనే వండి పెట్టవచ్చు కదా, అంటే ఆమెకి రాదా పులుసు? అప్పుడు కూడా హోటల్ నుంచి తెచ్చిపెట్టిందేమో నాకు తెలియదు కదా. సరే ఏది ఏమైనా కూడా ఆమెకి జర ఎక్కువైపోయింది, ఎకశకలు ఎక్కువైపోయింది. ఆడది ఆడదానిలాగా మాట్లాడితే సభ్యత సంస్కారం ఉంటుంది, అందరినీ ఇట్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది కనీసం అక్కడ ప్రజలు, అక్కడ ఎవరన్నా నీకు అక్కడ ప్రభుత్వం ఎవరైనా కొంతమంది నిన్ను ఆకర్షితులై మాట్లా హ్యాపీగా ఫీల్ అవుతారేమో కానీ నువ్వు మా తెలంగాణ విషయంలో ఆల్రెడీ మీరు తప్పు చేశారు. కేసీఆర్తో ములాఖాత్ అయ్యి అక్కడ ఆంధ్రోలని ఇబ్బంది పెడుతుండ్రు, ఎందుకంటే సెటిలర్లను మొన్న చూసినాం కదా మనము, వాళ్ళకి ఇబ్బంది పెట్టిన విషయం చూసినాం మనం. నువ్వు మళ్ళా జగన్తోని కేసీఆర్ ములాఖాత్ చూసినాము, ఎందుకు నీకు పులుసు తిన్నావు రోజమ్మ పులుసు అంటే నీకు వచ్చిన రోషం ఏంది? భోజనం పెట్టి పంపించినావు కదా, తప్పేముంది? అంటే కేసీఆర్ నీకు, మీకు కేసీఆర్కి బాగా బంధం ఉన్నట్టే కదా, కేసీఆర్ని అంటే నీకేం వచ్చింది? కేసీఆర్ని కదా మేము తిట్టింది, రోజమ్మ దోసుకోపోయింది అని అనలేదు కదా, కేసీఆర్ దోపిడీ చేసిండు, తెలంగాణ వాటాను అక్కడ ఇచ్చిండు అన్నాం. నీకెందుకు రోషం వచ్చింది? నీకెందుకు రోషం వచ్చింది? గుమ్మడికాయ దొంగ ఎవరు అని అంటే భుజాలు దడుపుకున్నట్టు మీరు దొంగలని భయపడుతుండ్రా? ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందంటారా? మీ టార్గెట్ ఏమో 14. ఎవరు అన్నారు అగ్ని పరీక్ష ఏంది? క్లీన్ స్వీప్ అట్లాంటిది ఏమి ఉండదు. తెలంగాణలో భయపడి బెదురుకొని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ములాఖాత్ అయినరు. కాంగ్రెస్ ఎవరితోనైనా ఢీ కొట్టడానికి రెడీగా ఉంది. అంతర్గతంగా వాళ్ళ పొత్తులు ఆల్రెడీ డిసైడెడ్ బిఫోర్ అసెంబ్లీ ఎన్నికలకే. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే ఈరోజు ఆ పార్టీ పోవాలి, మళ్ళా బీఆర్ఎస్ చేతిలో పోతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సర్దుకోవాలి. కేంద్రంలో ఇంతో అంత సపోర్ట్ చేస్తాడు, ఏమన్నా వస్తే అరా కొర్ర అనుకుంటున్నా, అరా లేదు కొరా లేదు. బీజేపీకి ఏం మొహం పెట్టుకొని తెలంగాణలో ఓటు అడుగుతారు? నేను ఇందాకనే చెప్పిన దేశం మీద వీళ్ళ 120,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేస్తే ఈడు ఈ దుర్మార్గుడు 7,00,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా మేము అప్పుల భారాన్ని మోసి మళ్ళీ మీకు ఓటేసే తెలంగాణ ప్రజలు ఇంకా ఉన్నారనుకుంటున్నారా మీరు? అసలు తెలంగాణకు రావాల్సిన ప్రత్యేక తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఒకటన్నా హామీలు నెరవేర్చి మీరు అడగాలి. అసలు తెలంగాణ ఉనికినే తప్పుడు బట్టి, తెలంగాణ ఇవ్వడా ఉనికినే తప్పు పట్టినటువంటి మోదీకి, మోదీకే కదా ఏ ఓటేయమని అడుగుతున్నారు మీరు? మీ మొహాలు పెట్టుకొని ఓటు అడుగుతలేరు, ఔరేక్బార్ మోదీ అంటున్నారు. మోదీకే కానీ మీరు లీడర్ల పేర్లు చెప్పి ఓటు అడుగుతలేరు, పార్టీ పేరు చెప్పి లీడర్లు ఓటు అడుగుతలేరు. వాళ్ళు సొంతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా మోదీకే ఓటేయండి అంటున్నారు, వాళ్ళ పేరు చెప్పి ఓటు అడుగుతలేరు. కాబట్టి మోదీ తెలంగాణ అస్తిత్వాన్ని తప్పుబట్టిండు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిండు. కాబట్టి తెలంగాణ ప్రజలు మళ్ళీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు. వినండి వినండి, రైతు బంధు ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత నిన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చారు కానీ బంగారం ఎక్కడా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. బంగారం ఎక్కడా అంటే ఏం చెప్తారు? పాతయి వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్స్ క్లియర్ అయినాయి. మా హయాంలో పెట్టుకున్న అప్లికేషన్లు అంటే అవి వాళ్ళు పాత ఇస్తా అన్నారు కదా, 100,000 హామీ ఇచ్చిన వాళ్ళు, అది ఇచ్చేస్తాం. మేము ఇచ్చే ప్రతీదీ ఈ అప్లికేషన్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు మేము ఇస్తామన్నాం. వినడంలో లోపం ఉంటే నేనేం చేయలేను దానికి. మేము హామీ ఇచ్చింది, మేము డెఫినెట్గా తీసుకోస్తారు తులం బంగారం. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నారు మరి? మాకన్నా ముందు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు కదా. మాకన్నా ముందు మేము గ్యాస్ 500 అంటే వాళ్ళు 400 అనరి, మేము పెన్షన్ 4,000 అంటే వాళ్ళు 6,000 అనరి. వాళ్ళు 5,000 అన్నారు ఎంతో అన్నట్టున్నారు, మేము ఒకటంటే వాళ్ళు 2 అన్నారు. వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొస్తారు, వాళ్ళని అడగలం మేము కూడా ఏడికెళ్ళి తీస్తాం. అదొకటే చెప్పలేరు అంటే ఏడికెళ్ళి తీస్తా? ఇప్పుడు ఇస్తలేమా? గ్యాస్ 500 అన్నం ఇస్తలేమా? మేము 200 యూనిట్లు కరెంటు ఉచితం అన్నం ఇస్తలేమా? ఎక్కడికెళ్ళి ఇవ్వాలో ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం కట్టిఫ్లు చేస్తారు అని చెప్పేసి చెప్తారు. రేషన్ కార్డులో కట్టిఫ్లు అని చెప్తున్నారు. ఏం కట్టిఫ్లు విన్నారా మీరు? నిన్న క్లియర్గా విన్నారా? ఏదో సోషల్ మీడియాలో వచ్చి అడ్డమైన చెత్త వాళ్ళ పేపర్లో వచ్చి ఏదో చెత్త మీడియా వీడియో వాడుకొని వాళ్ళు మాట్లాడినంత మాటలు కరెక్ట్ అవుతాయా? రేషన్ కార్డులు అప్లై చేసుకొని వాళ్ళకు కూడా అర్హులైతే వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పినాము, అది పూర్తిగా గుర్తించమని ప్రజల్ని అపోహలు పెట్టి భ్రమలో పెట్టి వాళ్ళని డైవర్షన్ చేసే మాటలు మాట్లాడకండి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాము అన్నారు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే కూడా ఆ ఇంకా రానోళ్ళు ఉంటే కూడా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాము అన్నాము. ఏదైనా పాత సిలిండర్ కనుక పాతది ఏదైనా వాళ్ళకు
లేకుండా పోయి ఉంటే వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకు కూడా రెన్యువల్ చేసి కొత్తది ఇస్తాము అని చెప్తున్నాము. పిచ్చి మాటలు మాట్లాడి, తలతిక్క మాటలు మాట్లాడి, నెత్తిదిరిగే మాటలు మాట్లాడితే వాళ్ళని ఎవడని ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఇప్పుడు రేపటి నుంచి సిలిండర్లు కొంటారు కదా, తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరికి. ఇంకా పూర్తి స్థాయిలో మేము చేయాలి అనుకుంటున్నామని బట్టి గారు నిన్న చెప్పింది మీరు వినలేదా? 200 యూనిట్ల కరెంటు కూడా వన్ ఇయర్ వాళ్ళది, వాళ్ళ మీటర్ రీడింగ్స్ చూసుకొని 200 యూనిట్ల లోపల వచ్చిన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల తిరిగే ప్రతి ఒక్కటికి ఉచితంగా 0 బిల్లుతో కరెంటు ఇస్తాము అని చెప్పినాం. ఇస్తాం, బరాబ్బర్ ఇస్తాం, ఇచ్చేస్తాం. దాని మీద నిన్న సంతకం జరిగిపోయింది. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత. దానికి ఒకడు గొట్టంగాడు ఎవడో వచ్చి చెప్తే మీరు ఎట్లా నెరవేరుస్తారా, ఎట్లా దమ్ముందా, ఎట్లా శాతం అవుతుంది అంటే మాకు ఇచ్చినప్పుడే తెలుసు. మాకు మేము 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళం. గుడుసూది లేనప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశాన్ని పరిపాలించిన వాళ్ళం మేము. అప్పుడే దేశాన్ని సుభిక్షంగా పరిపాలించిన వాళ్ళం. ఈరోజు తెలియదా, మేం పెట్టిందే ఇదంతా, మేం తెచ్చిందే ఇదంతా, మేం చేసిందే ఇది అభివృద్ధి. కొత్తగా మీరు వచ్చి 10 ఏళ్ళు పరిపాలన చేసి సర్వనాశనం చేసిపోయినారు. ఇప్పుడు మా నెత్తి మీద ఉన్న భారం తెలంగాణలో ఉన్న అటువంటి అప్పులు తీర్చడము, మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడము, ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా ఏ కష్టం కలగకుండా భారాలు నెత్తి మీద పడకుండా కాపాడేది మా బాధ్యత. ఇది మీరు చెప్తే చేసేది కాదు. మేము ఇచ్చిన హామీలు, సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలు పూర్తిగా మంత్రివర్గము, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రజాపాలన నడిపిస్తాం. మీరు చెప్పినట్లు అల్లా తప్ప మాకు తెలీదా, మా బాధ్యత ఏందో మీరు కొత్తగా చెప్తే మేము వినాలా? ఓకే, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తేనే 6 గ్యారంటీలు అమలు చేస్తారంటే ఏం చెప్తారు? అదేంటి, ఆల్రెడీ 4 అయిపోయినాయి కదా, ఇచ్చేస్తూనే ఉన్నాం కదా, 1/1 ఇస్తూనే ఉన్నాం కదా. మీరు 10 ఏళ్ళు పరిపాలించి దిక్కుమాలిన వాళ్ళు, లక్షల ఇండ్లు ఇస్తాన వాళ్ళు ఇయ్యే ఇచ్చి సావలేదు. ఇచ్చిన ఇండ్లు కూడా పిల్లలు ఊగుతున్నాయి. అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కాలి, లేకపోతే ప్రపంచంలో 7 వింతలో కాకుండా 8వ వింతలో చేర్చాలి. మీరు వేసిన పిల్లలు ఊగుతున్నాయి అని అంటే లక్షల ఇండ్లు ఇస్తాన వాళ్ళు చక్కగా ఎవరికి ఇవ్వకపోతుంది. మళ్ళీ 3 ఎకరాలు ఇస్తున్న వాళ్ళు ఎవరికి ఇవ్వకపోతారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వకపోతారు. దళిత బంధు ఇస్తామన్న వాళ్ళు దళిత బంధు ఇవ్వకపోతారు. బీసీ బంధు ఇవ్వకపోతే ఏమి ఇవ్వలేదు. 10 ఏళ్ళు మూసుకొని మొత్తం అందరు ప్రజలు కామ్గా కూర్చున్నారు. అవసరం వచ్చినప్పుడు శిక్ష ఇచ్చారు మీకు. కానీ మేము ఇచ్చినే ఒకటి నెరవేరుస్తూనే ఉన్నాం. మీకు ఉత్సాహం ఎక్కైపోయింది. 3 నెలలు ప్రతిపక్షంలో ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మేము అధికారంలో ఉండ, ఇంకా తెలంగాణకు ఎక్కడైనా మిగిలిన ఉంటే అవి కూడా దోపిడీ చేయాలని ఆలోచనలు ఉన్న వాళ్ళు మీరు. మేమేమో మీరు దాచిపెట్టినాయి, దోషపెట్టినాయి అన్నీ మళ్ళా తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలి, వాపస్ తీసుకురావాలని ఆలోచనలు ఉన్న వాళ్ళం మేమైతే. మీకు మాకు ఎంత తేడా ఉన్నది? మేము ఆకాశం అయితే మీరు భూమి మీద కూడా, అసలు భూమి పాతాళంలోకి కూడా తొక్కితే పనికిరానటువంటి వాళ్ళు మీరు. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయి అంచనా? 15 టార్గెట్ పక్కా, 14-13 వస్తాయి. ఖచ్చితంగానా రావాలి? ఖచ్చితంగా అంటే ఎస్ వస్తాయి, పక్కా వస్తాయి. మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఓకే, ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేది కాదని చెప్పేసి కేటీఆర్ చెప్పినారు. నిజంగా అభ్యర్థి ముఖ్యమంత్రి అని చెప్తూ ఉంటే మీకు ఆ సీట్లు వచ్చేదా లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళైతే ముంగల కేసీఆర్ని పెట్టుకునే పోయింది కదా. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి, మూడోసారి ముఖ్యమంత్రి అని చెప్పుకొని పోయిండు. మరి మీరు ముఖ్యమంత్రి పేరు పెట్టుకొని పోతే 39 కూడా ఇవ్వకపోయి. కేటీఆర్ పేరు చెప్పి గిట ముఖ్య, అదే 39 అదే కదా, గంతకు మించి ఏమన్నా వచ్చినాయి అంటున్నా నేను. మరి కేటీఆర్ ముఖ్యమంత్రి అని పోయేది ఉండేనేమో చూస్తుంటే 10 మంది కూడా రాకుండే. ఇంకా మేము అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు అని ఇంకా అప్పుడు డిక్లేర్ పేరు డిక్లేర్ చేయకముందే 64 వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి పేరు డిక్లేర్ చేస్తే 10 కూడా మిగిలకపోతుండే మీకు, 10 కూడా మిగిలకపోతుండే. ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు అని డిక్లేర్ చేసి మేము ఎన్నికలకు పోయింటే 10 కూడా మిగిలకపోతుండే మీకు. గది గుర్తుంచుకోండి. అంటే వాళ్ళకి భయం ఏంటంటే ఇట్లా కాదు అట్లా అని అంటే గిట ఒకవేళ మాయ మొత్తం కథమైపోతుండే అని భయంతో ఇట్లా కాదు అట్లా అని మళ్ళీ తిరిగి మరి వాళ్ళే మాట్లాడుతున్నారు.